హైదరాబాద్ మహానగరం. ఎన్నో ఘటనలు, మరెన్నో సంఘటనలు, ఇంకెన్నో రహస్యాల్ని తనలో కలుపుకుని కాలం కూడా ఊహించుకోలేని విధంగా రూపం మార్చుకుంటూ ఉంటుంది ఈ సిటీ. ఇక్కడ డబ్బేం చేసుకోవాలి తెలియని వాళ్ళు ఉంటారు, తినటానికి మెతుకులు కూడా లేని వాళ్ళు ఉంటారు. ఇలాంటి రకరకాల జనాలతో విస్తరించుకుపోతున్న ఈ మహానగరంలో ఉండే ప్రతి ఒక్కో మనిషికి ఒక్కో కథ. హైదరాబాద్ సిటీ చాలా విచిత్రమైంది. ఇది ఎప్పుడు ఎవరిని ఎలా మార్చబోతుందో ఎవరికీ తెలియనివ్వదు. దీంట్లోకి ఒక్కసారి అడుగు పెడితే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకునే చాలామంది జనాల రాతల్ని తను తిరగరాస్తుంది. తనలో నివసించే వాళ్ళ బతుకులు ఎలా ఉన్నా తను మాత్రం రోజు రోజుకి మరింత అందంగా ముస్తాబవుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుండి వేల మంది వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి వాడికి ఒక ఆశ, ఎలాగైనా అతను అనుకున్నది సాధించుకోవాలనే తపన. ఆ సాధించుకునే ప్రయత్నంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క దారి. కానీ ఆ దారిని ప్రజల కోసం, ప్రజల్ని నడిపించే ఇక్కడున్న సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఆ సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్ళేవాడిని క్రిమినల్ అంటారు. మనిషి జాతిలో డబ్బు మీద ఆశ, డబ్బున్నోళ్ళ మీద ద్వేషం, సిస్టమ్కి వ్యతిరేకంగా ఆలోచన ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ పోలీస్ వ్యవస్థ కూడా క్రిమినల్స్ని ఫినిష్ చేయలేదు. ఇప్పుడు 2013లో చాలా కొత్త టైప్ క్రైమ్ని ఇప్పుడే ట్రైన్ దిగిన ఇతను మొదలు పెట్టబోతున్నాడు. ఇతని పేరు సత్య. కొట్టి తీసుకుంటే కొట్టి తీసుకుంటే నీ సొంతమవుతుంది.